సూర్యాపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలకు వచ్చిన ప్రజలకు కఠిన పరీక్షలు తప్పడం లేదు. ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా కరోనా పరీక్షల కిట్ల కొరత వల్ల పరిమిత సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తుండగా కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులు పరీక్షల కోసం మాత్రం అపరిమిత సంఖ్యలో వస్తున్నారు. గత 3-4 రోజులుగా ఉదయం 4 గంటలకే ఆసుపత్రికి చేరుకుని క్యూ లైన్లో చెప్పులు పెట్టినా తమ వంతు రావడం లేదని సోమవారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నేను ఒక టీచర్ను, గవర్నమెంట్ టీచర్ను, అయినా కూడా కింద రెస్పాండ్ చేయకుండా ఇక్కడ మొత్తం లైన్ లేకుండా లోపల ఇప్పటికీ 10 మందికి ఇక్కడ బయట చిట్టి ఇవ్వలేదు. వాళ్ళు మొత్తం లోపలి అన్ని లోపల రాస్తున్నాయి. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మనం టెస్ట్ కోసం నువ్వు వచ్చి టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ వచ్చి అంతవరకు వెయిట్ చేసేప్పుడు మనకు సింటమ్స్ అంటే ఈ వ్యాధి యొక్క లక్షణాలు మనకు మొదలైన వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే మనకు 99% వాళ్ళకి ఎలాంటి లక్షణాలు పెద్దగా కాకుండా సీరియర్ కాకుండా హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేకుండా ఫీల్ అవుతున్నాయి. మనకి ఇప్పుడు కొత్తగా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే మనం ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత త్వరగా ఈజీగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ట్రీట్ అవుతారు అనేది ఇప్పుడు మనకు కొత్త కాన్సెప్ట్ వచ్చింది. దాంట్లో భాగంగానే మన స్టేట్లో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు ప్రతి ఇంటికి తిరిగి ఎవరికి ఎలాంటి లక్షణం ఉన్నా మేము కిట్ రూపంలో తయారు చేస్తున్నాము. ఆ కిట్లు అవి అందులో జ్వరానికి సంబంధించి ఒక యాంటీబయాటిక్, విటమిన్స్ సంబంధించి అన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. జ్వరపు దగ్గర కూడా ఉంటాయి. వాళ్ళకు ఉన్నా లేకుండా కొంచెం డౌట్ ఉంది అంటే వేసేసుకుంటే మిగతాది ఇన్ కేస్ వాళ్ళకి కోవిడ్ ఉంటే కనుక వాళ్ళకి ఎలాంటి సివియరిటీ లేకుండా మనకు క్యూర్ అయిపోతాం. ఒకవేళ లేదు అనుకుందాం, ఒకవేళ ఏ పేషెంట్కైనా కోవిడ్ లేకపోతే మామూలు జ్వరపు దగ్గర అయినప్పటికీ ఈ మందులు మామూలు జ్వరపు దగ్గర కూడా పనిచేస్తాయి, మామూలు జ్వరానికి కూడా పనిచేస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మెడిసిన్స్ వల్ల ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఈ మందులు వాడడం వల్ల నష్టం అనేది దానికి కావలేదు, లాభం అనేది 100% ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మేము ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నామంటే ఇక్కడికి జనాలు ఒప్పు వస్తున్నారు టెస్టుల కోసం ఇది అవుతుందని చెప్పేసి మనము ఇంటింటికి తిరిగి మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సరే మార్నింగ్ అంట అంటే నిన్న మొన్న టెస్టులు అడిగేసి జరుగుతుందంటే అండి ఇక్కడ మనకి అక్కడ లోపల వెంటిలేషన్ ప్రాబ్లం ఉంది. వెంటిలేషన్ ప్రాబ్లం అంటే కోవిడ్ టెస్ట్ చేసేటప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతుంటే మన స్టాఫ్ కొంచెం అఫెక్ట్ అవుతున్నారు. అండ్ కొంచెం అంత ఓపెన్ ఇక్కడైతే మనకు గ్లాస్ విండో తర్వాత ప్రొటెక్షన్ ఉంటుంది అంటే పేషెంట్కి టెస్ట్ చేసిన వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు తుమ్మినా కూడా ఏం కాకుండా అందుకోసం మనకి ఇంకా ఆప్షన్ జరిగింది. కాంపెన్సేషన్ కింద మేము ఇంకో 10 టెస్ట్లు కూడా నేను ఇచ్చాను. వచ్చి అడిగారు మేము అక్కడ వెళ్తున్నాము అని అంటే సరే పర్వాలేదని ఇంకో 10 కిట్లు నేను అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం సార్. రోజు ఎన్ని చేసేది అనేది మేము డేటా కదండి, డైరెక్ట్ స్టేట్ వెళ్తాను కిట్లు అంటే ఏదైనా కూడా రోజు టెస్ట్ ఎన్ని చేస్తున్నాము అనేది కాస్ట్ వస్తుంది అనేది మనకి స్టేట్ వెళ్తాను. ఇన్స్ట్రక్షన్స్ సంఖ్య అనేది ఉంటాయి.